గుడ్ మార్నింగ్ పిల్లలు నిన్న జరిగిన పాఠంలో గణన చిహ్నాలను ఉపయోగించి స్మార్ట్ టేబుల్స్ను ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకున్నాం కదా ఈరోజు ఈ కృత్యం గురించి చూద్దాం బస్టాప్ వద్ద అఖిల మరియు అభి సెలవులలో వారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలనుకున్నారు అందుకోసం వారిద్దరూ వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు బస్టాప్లో బస్సు కోసం ఎదురు చూస్తున్నారు బస్సు రావడం ఆలస్యం అవుతున్నందువల్ల వారు విసుగు చెందారు అఖిలకు ఒక ఆలోచన వచ్చింది ఈ రోడ్డుపై నుండి వెళుతున్న వాహనాలను లెక్కిద్దామని అభితో చెప్పింది అభి బ్యాగులో నుండి ఒక నోటు పుస్తకం తీసి క్రింద చూపిన విధంగా వాహనాలను లెక్కించడం ప్రారంభించారు ఈ విధంగా వారి బస్సు వచ్చేంత వరకు అంటే ఒక గంట సమయంలో లెక్కించి సమాచారాన్ని పట్టికలో గ్రహణ చిహ్నాలు ఉపయోగించి క్రింది విధంగా నమోదు చేస్తున్నారు పట్టికలో వాహనాల సంఖ్యకు సరిపడు గ్రహణ చిహ్నాలను ఉపయోగించి పట్టికను పూర్తి చేయండి ఇచ్చిన పట్టిక ఈ విధంగా ఉంది సైకిల్కి సంబంధించిన గ్రహణ చిహ్నాలు ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఇచ్చారో ఒకసారి పరిశీలిద్దాం సైకిల్ను వాళ్ళు తొమ్మిది సార్లు గమనించారు తొమ్మిదికి సరిపడా గ్రహణ చిహ్నాలు కూడా రాయడం జరిగింది ఇక్కడ నాలుగు గీ నిలువు గీతలని ఒక క్రాస్ గీతచే కొట్టివేసినట్లుగా ఉంది దీన్ని మనం ఐదుగా భావించాలి ఇంతకుముందు కూడా మనం ఐదుగానే భావించాం ఈ పాఠం అయిపోయేంతవరకు కూడా ఈ విధంగా ఉన్న గుర్తుని ఐదుగా భావిద్దాం పక్కన నాలుగు నిలువు గీతలను ఇవ్వడం జరిగింది ఈ ఐదు నాలుగు తొమ్మిది తర్వాత ఆటో ఆటోని పన్నెండు సార్లు గమనించారు పన్నెండుకు సరిపడా గ్రహణ చిహ్నాలను మనము రాద్దాం ఈ గుర్తుని మనం ఐదుగా భావించాం కదా ఈ ఐదుని రెండు సార్లు రాయాలి ఐదు ఐదు పది అవుతుంది పన్నెండు కావాలంటే ఇంకెన్నికి విడి గణన చిహ్నాలను పెట్టాల్సి ఉంటుంది రెండు అంటే ఐదు ఐదు పక్కన రెండు మొత్తం పన్నెండు అవుతుంది ఈ విధంగా ఇది ఐదు ఇది ఐదు మొత్తం పది ప్లస్ పక్కనున్న ఈ రెండు మొత్తం పన్నెండు అవుతుంది అంటే ఐదు ఐదు ఒకటి ఒకటి ఇది పన్నెండుకి చిహ్నాలు అవుతాయి అవుతాయన్నమాట మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ని వాళ్ళు పద్దెనిమిది సార్లు గమనించారు పద్దెనిమిది రాయాలంటే ఇలాంటి ఐదుకు సంబంధించిన గుర్తులను మూడు సార్లు రాయాలి ఆ విధంగా మూడు సార్లు రాస్తే ఐదు 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 పదిహేను అవుతాయి ఇంకా పద్దెనిమిది కావాలంటే ఇంకెన్ని గీతలు పెట్టాలి ఇంకా విడి గీతలు మూడు పెడితే సరిపోతుంది ఈ విధంగా ఐదు 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 మూడు ఐదులు పదిహేను పక్కన మూడు పదిహేను మూడు పద్దెనిమిది మోటార్ బైకుల సంఖ్యకు సరిపోతుంది ఎడ్ల బండిని మూడు సార్లు గమనించారు అంటే మూడు విడి గ్రహణ చిహ్నాలు పెడితే సరిపోతుంది కారుని ఏడు సార్లు గమనించారు అంటే ఐదుకు సంబంధించిన గుర్తు ఒకటి పెట్టాలి తర్వాత విడి గణన చిహ్నాలు రెండు పెడితే ఐదు ప్లస్ రెండు ఏడుకు సమానం అవుతుంది ఇప్పుడు వాహనాల మొత్తం సంఖ్య ఎంతుందో వీటన్నిటినీ సంకలనం చేసి చూద్దాం మొత్తం వాహనాల సంఖ్య ఏడు మూడు పది పది ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది రెండు ఇరవై ఇరవైకి తొమ్మిది కలిపితే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదికి కింద తొమ్మిది పైన రెండు రెండు ఒకటి మూడు మూడు ఒకటి నాలుగు నలభై తొమ్మిది వాళ్ళు మొత్తం గంట సమయంలో నలభై తొమ్మిది వాహనాలను గమనించడం జరిగింది ఇప్పుడు క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అఖిల మరియు అభి ఒక గంట సమయంలో ఎన్ని వాహనాలను గమనించారు ఎన్ని వాహనాలను గమనించారు మనం ఆల్రెడీ ఇక్కడ కూడినాం కదా నలభై తొమ్మిది అఖిల మరియు అభి ఒక గంట సమయంలో నలభై తొమ్మిది వాహనాలను లెక్కించారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ వాహనంలో వారు అన్నిటికంటే ఎక్కువ సార్లు గమనించారు చూడండి ఈ పట్టికలో ఏ సంఖ్య పెద్దగుందో చూడండి తొమ్మిది పన్నెండు పద్దెనిమిది మూడు ఏడులో ఏ సంఖ్య పెద్దది పద్దెనిమిది పెద్దది కాబట్టి పద్దెనిమిదికి ఎదురుగా ఏ వాహనం ఉందో చూడండి ఇక్కడ మోటార్ సైకిల్ వాహనం ఉంది కాబట్టి వారు మోటార్ సైకిల్ని ఎక్కువసార్లు గమనించారు మోటార్ సైకిళ్లను ఎక్కువసార్లు గమనించారు తర్వాత క్వశ్చన్ పట్టిక ద్వారా మోటార్ సైకిళ్ల సంఖ్య సైకిళ్ళ సంఖ్యకు ఎన్ని రెట్లు ఉంది ఇక్కడ సైకిళ్ళు చూడండి తొమ్మిది సార్లు గమనించారు మోటార్ బైకులు పద్దెనిమిది ఉంది మరి ఎన్ని తొమ్మిదిలైతే పద్దెనిమిది అవుతాయి రెండు తొమ్మిది లేతే పద్దెనిమిది అవుతాయి కాబట్టి మోటార్ సైకిళ్ళ సంఖ్య సైకిళ్ళ సంఖ్యకు రెండు రెట్లు ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్లబండ్ల సంఖ్య ఆటోల సంఖ్యలో ఒకటి బై నాలుగు ఉంది పట్టికలో చూపబడిన సమాచారం ఆధారంగా ఈ వాక్యం సరి అయినదేనా ఎడ్ల బండ్ల సంఖ్య ఇక్కడ మూడు ఉంది ఆటోల సంఖ్య ఎంతుంది పన్నెండు ఉంది మరి పన్నెండులో ఒకటి బై నాలుగు వంతు ఆటోల సంఖ్యలో ఒకటి బై నాలుగు అంటే పన్నెండులో ఒకటి బై నాలుగు పన్నెండుని నాలుగు సమాన భాగాలుగా చేస్తే ఒక భాగం విలువ మూడు అవుతుంది ఎడ్లబండ్ల సంఖ్య కూడా మూడే ఉంది కదా అంటే ఇచ్చిన వాక్యం సరి అయినదే ఎడ్లబండ్ల సంఖ్య పట్టికలో చూపబడిన సమాచారం ఆధారంగా ఈ వాక్యము సరి అయినదే నెక్స్ట్ మోటార్ సైకిళ్ళ సంఖ్య ఎడ్ల బండ్ల సంఖ్యకు ఎన్ని రెట్లు ఉంది ఎడ్లబండ్ల సంఖ్య ఎంత ఉంది ఇక్కడ ఎడ్ల బండ్లకు ఎదురుగా మూడు ఉంది కాబట్టి బండ్ల సంఖ్య మూడు మోటార్ సైకిళ్ళ సంఖ్య పద్దెనిమిది మరి ఎన్ని మూడులు అయితే పద్దెనిమిది అవుతుంది ఆరు మూడులు అవుతే పద్దెనిమిది అవుతుంది కాబట్టి మోటార్ సైకిళ్ళ సంఖ్య ఎడ్ల బండ్ల సంఖ్యకు ఆరు రెట్లు ఉంది ఇంకో కృత్యం చూద్దాం పల్స్ పోలియో క్యాంపు అబ్బాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కల మందును వేయించు కార్యక్రమం జర్ నిర్వహించబడుతుంది ఈ పెద్ద గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగు ఆవాస ప్రాంతాలు ఉన్నాయి పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఆరోగ్య కార్యకర్త చుక్కల మందు వేయించుకున్న ప్రతి ముగ్గురు పిల్లల సంఖ్యను ఈ విధంగా ఈ ముఖం ద్వారా సూచించాలనుకుంది వివరాలు క్రింది పట్టికలో నమోదు చేసింది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక్క బొమ్మ అంటే ముగ్గురు పిల్లలు ఈ ఒక్క బొమ్మ గీస్తే ముగ్గురు పిల్లల్ని రాసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అబ్బాపూర్ మొదటగా చూద్దాం ఒకటి రెండు మూడు మూడు ముఖ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఒక ముఖ బొమ్మకు ఎంతమంది పిల్లలని ఇవ్వడం జరిగింది ముగ్గురు పిల్లలని ఇవ్వడం జరిగింది మరి ముగ్గురు 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 మూడు మూళ్ళ తొమ్మిది అని ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనము బాణాలపల్లి గురించి రాద్దాం బాణాలపల్లిలో ఎన్ని ఉన్నాయి లెక్కిద్దామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఇంటూ ఈ ఒక బొమ్మకి ముగ్గురుతో సమనం కాబట్టి ఐదు మూళ్ళ పదిహేను బాణాలపల్లికి ఎదురుగా ఉన్న గడిలో మనము పదిహేను అని రాయాలి శ్రీరాములపల్లిలో ఎన్ని నెచ్చ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మూళ్ళ పద్దెనిమిది పద్దెనిమిది అని శ్రీరాములపల్లికి ఎదురుగా ఉన్న గడిలో రాయాలి రామచంద్రుని పల్లి ఒకటి రెండు ఒక బొమ్మ అంటే మూడు కదా రెండు మూడు ఎంత ఆరు మొత్తం పిల్లలు ఎంతమంది అవుతున్నారు ఆరు ఎనిమిది పద్నాలుగు పద్నాలుగు ఐదు పంతొమ్మిది పంతొమ్మిది ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదికి కింద ఎనిమిది పైన రెండు రెండు ఒకటి మూడు మూడు ఒకటి నాలుగు మొత్తం నలభై ఎనిమిది మంది మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలో ఎంతమంది పిల్లలు పోలియో చుక్కల మందు వేయించుకున్నారు ఎంతమంది వేయించుకున్నారు మనం కూడాం కదా ఇక్కడ నలభై ఎనిమిది మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలో నలభై ఎనిమిది మంది పిల్లలు పోలియో చుక్కలు వేయించుకున్నారు నెక్స్ట్ కృత్యం పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు కాసిందేవిపేట ప్రాథమిక పాఠశాలలో తరగతి వారిగా విద్యార్థుల సంఖ్య క్రింది పట్టికలో ఇవ్వబడినది ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చింది చూడండి ఈ ఒక్క బొమ్మ ఈజ్ ఈక్వల్ టు ఐదుగురు విద్యార్థులు ఎక్కడైనా ఈ యొక్క బొమ్మ రాస్తే అక్కడ ఐదు మంది విద్యార్థులను రాసినట్టు లెక్క తరగతి తరగతిలోని పిల్లల సంఖ్య పిల్లల సంఖ్య ఒకటవ తరగతిలో రెండు బొమ్మలు వేయడం జరిగింది ఒక్క అంటే ఐదు అని ఇవ్వడం జరిగింది కదా ఐదు ఐదు పది ఒకటవ తరగతిలో పది మంది విద్యార్థులు ఉన్నారు రెండవ తరగతిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఐదులు ఒక బొమ్మ అంటే ఐదు కదా ఐదు బొమ్మలు ఇంటూ ఒక బొమ్మ అంటే ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు మూడవ తరగతిలో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదులు ఇరవై నాలుగవ తరగతిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఐదులు ఎంత ముప్పై ఐదు ఐదవ తరగతిలో ఒకటి రెండు మూడు నాలుగు బొమ్మలు ఇవ్వడం జరిగింది నాలుగు ఐదులు ఇరవై తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంతుందో చూద్దాం ఐదు ఐదు పది పైకిలు ఒకటి ఒకటి రెండు మూడు మూడు రెండు ఐదు ఐదు మూడు ఎనిమిది ఎనిమిది రెండు పది ఈ పైన వేసుకుని ఒకటితో కలిపి మొత్తం నూట పది పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు పాఠశాలలో మనం పూర్ణంగా ఆల్రెడీ పాఠశాలలో నూట పది మంది విద్యార్థులు ఉన్నారు పది మంది విద్యార్థులకు ఈ బొమ్మతో సూచించినట్లయితే పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటుంది మనం ఈ బొమ్మను ఐదుగురు విద్యార్థుల చేసి సూచిస్తే నూట పది వచ్చింది ఈ బొమ్మకు బదులు పది అంటే ఐదుకు రెండింతలు కనుక చూపిస్తే మనకు తరగతిలోని విద్యార్థుల సంఖ్య కూడా ఈ వచ్చిన సంఖ్యకు రెండింతలుగా ఉంటారు అంటే ఇప్పుడు మనము ఈ బొమ్మ బదులు ఐదు పెడితే నూట పది వచ్చింది మరి పది పెడితే ఎంత రావాలి ఐదు రెండుతోని గుణిస్తే పది వస్తుంది కాబట్టి నూట పదిని రెండుతో గుణిస్తే ఎంతైతే వస్తుందో అంతమంది విద్యార్థులు ఆ తరగతిలో ఉంటారని అర్థం అంటే రెండు ఇంటూ నూట పది రెండు వందల ఇరవై పాఠశాలలో రెండు వందల ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు ఇంకో కృత్యం చూద్దాం రామయ్య మొక్కజొన్న దిగుబడి రామయ్య తన పొలంలో మొక్కజొన్నను పండిస్తాడు అతను గత ఐదు సంవత్సరాలుగా పండించిన మొక్కజొన్న దిగుబడిని క్రింది విధంగా నమోదు చేశాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డబ్బా ఇచ్చాడు కదా ఈ డబ్బా అంటే నలభై కిలోగ్రాముల మొక్కజొన్న అని అర్థం మరి రెండు వేల ఎనిమిదిలో ఎన్ని డబ్బాలని ఇవ్వడం జరిగింది రెండు డబ్బాలు ఇవ్వడం జరిగింది ఒక డబ్బా అంటే నలభై కిలోగ్రాములు రెండు డబ్బాలు అంటే ఎనభై కిలోగ్రాములు రెండు వేల తొమ్మిదిలో ఒకటి రెండు మూడు మూడు డబ్బాలు ఇవ్వడం జరిగింది ఒక్క డబ్బా అంటే నలభై కదా మరి మూడు డబ్బాలకి మూడు నాలుగుల పన్నెండు పన్నెండు అంటే పన్నెండు పక్కన సున్నా పెడితే నూట ఇరవై కిలోగ్రాములు రెండు వేల పదిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఇంటూ నలభై ఐదు ఇంటూ నలభై ఐదు నాలుగు ఇరవై ఇరవై పక్కకు సున్నా పెడితే రెండు వందల కిలోగ్రాములు రెండు వేల పదకొండులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు నలభైలు ఏడు నాళ్ళ ఇరవై ఎనిమిది అంటే రెండు వందల ఎనభై కిలోగ్రాములు రెండు వేల పన్నెండులో కూడా సేమ్నాయి కాబట్టి రెండు వేల పన్నెండులో కూడా రెండు వందల ఎనభై కిలోగ్రాముల మొక్కజొన్న రామయ్య పండించడం జరిగింది అన్ని పక్కన వేసుకొని ఒకసారి ఐదు సంవత్సరాల్లో కలిపి ఎంత మొక్కజొన్నను పండించాడో చూద్దాం ఒకట్ల స్థానంలో అన్నిట్ల సున్ననే ఉంది కదా సున్నా ఎనిమిది రెండు పది పది ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఆరుకు ఆరు పైన రెండు రెండు ఒకటి మూడు మూడు రెండు ఐదు ఐదు రెండు ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది వందల అరవై కిలోగ్రాముల మొక్కజొన్నను ఆయన రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి రెండు వేల పన్నెండవ సంవత్సరం మధ్యలో పండించడం జరిగింది ఈ చాటును పరిశీలించి రామయ్య పండించిన మొక్కజొన్న పంట దిగుబడి గురించి మూడు వాక్యాలు రాయండి మూడు వాక్యాలే కాదు మనం పది వాక్యాలు కూడా రాయొచ్చు మొదటిది రామయ్యకు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో తక్కువ దిగుబడి వచ్చింది ఈ గ్రాఫ్ పరిశీలిస్తే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలోనే రెండు డబ్బాలు ఇవ్వడం జరిగింది మిగతా అన్ని సంవత్సరాలు రెండు కంటే ఎక్కువ డబ్బాలు ఉన్నాయి కాబట్టి రెండు వేల ఎనిమిది సంవత్సరంలో రామయ్య తక్కువ మొక్కజొన్నని పండించడం జరిగింది రామయ్య రెండు వేల పదకొండు మరియు రెండు వేల పన్నెండు సంవత్సరాలలో సమానంగా మొక్కజొన్నను పండించడం జరిగింది ఇక్కడ చూడండి రెండు వేల పదకొండు పన్నెండులో సమానంగా ఉన్నాయి మనకి ఇక్కడ అంటే రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరాల్లో రామయ్యకు మొక్కజొన్న దిగుబడి సమానంగా వచ్చిందని అర్థం రామయ్య ఐదు సంవత్సరాలు తొమ్మిది వందల అరవై కిలోగ్రాముల మొక్కజొన్నని పండించాడు మనం ఇంతకుముందు పక్కన అన్ని సంవత్సరాలు వేసుకొని కూడినాం కదా అది తొమ్మిది వందల అరవై వచ్చింది అంటే రామయ్య ఐదు సంవత్సరాలు తొమ్మిది వందల అరవై కిలోగ్రాముల మొక్కజొన్నను పండించాడని అర్థమవుతుంది ఈ విధంగా మీరు ఇంకా వాక్యాలు ఎన్నైనా రాయవచ్చు నెక్స్ట్ కృత్యం అమ్మిన మోటార్ సైకిళ్ళ సంఖ్య ఒక మోటార్ సైకిళ్ళ కంపెనీ డీలరు ఒక వారంలో అమ్మిన మోటార్ సైకిళ్ళ సంఖ్యను క్రింది విధంగా బాక్స్ చార్ట్ ద్వారా చూపించాడు ఇక్కడ చూడండి ఈ డబ్బా అంటే పది మోటార్ సైకిళ్ళు అని అర్థం ఈ ఒక్క బ్లూ కలర్ డబ్బాకి పది మోటార్ సైకిళ్ళు అని మనం గమనించాలి సోమవారం రోజు రెండే డబ్బలు ఉన్నాయి దాని ఏంటిది మరి ఒక డబ్బా అంటే పది కదా ఈ పది ఈ పది మొత్తం ఇరవై అంటే సోమవారం రోజు ఇరవై మోటార్ సైకిళ్లను ఆ డీలరు అమ్మినట్టు లెక్క మంగళవారం రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అంటే ఆరు పదుల అరవై బుధవారం రోజు ఒకటి రెండు మూడు నాలుగు అంటే నలభై గురువారం రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు డెబ్బై మోటార్ సైకిళ్ళని గురువారం రోజు అమ్మడం జరిగింది శుక్రవారం రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే యాభై శనివారం రోజు ఒకటి రెండు మూడు మూడు అంటే మూడు పదుల ముప్పై మనం అన్నిటినీ ఒకసారి కూడితే పక్కన వేసుకుని కుడితే ఎంత వస్తుంది రెండు వందల డెబ్బై పై బాక్స్ చార్ట్టును పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి బుధవారం నాడు ఎన్ని మోటార్ సైకిళ్ళు అమ్మినాడు బుధవారం నాడు గమనించండి ఎంతుందో బుధవారం ఎన్ని బుధవారంకి ఎదురు పైన ఎంత చూడండి నలభై అని మనం ఆల్రెడీ రాసి పెట్టాం కదా ఇక్కడ నలభై బుధవారం నాడు ఎన్ని మోటార్ సైకిళ్ళు అమ్మడం జరిగింది నలభై ఏ రోజు తక్కువ సంఖ్యలో మోటార్ సైకిళ్ళు అమ్మినారు ఎన్ని ఏ రోజు తక్కువ అమ్మిరు చాటు ఏ రోజు చిన్నగా ఉంది చూడండి సోమవారం రోజు రెండే డబ్బాలు ఉన్నాయి మిగతా అన్ని రోజులలో రెండు కంటే ఎక్కువ డబ్బాలు ఉన్నాయి అంటే సోమవారం రోజు తక్కువగా అమ్మినట్టు అర్థమవుతుంది మనకు ఎన్ని అమ్మిన మరి ఆ రోజు ఇరవై మంగళవారం అమ్మిన మోటార్ సైకిళ్ళ సంఖ్య శనివారం అమ్మిన మోటార్ సైకిళ్ళ సంఖ్యకు ఎన్ని రెట్లు శనివారం ఎన్ని అమ్మిన చూడండి ముప్పై అమ్మినారు మంగళవారం నాడు అరవై అమ్మినారు అంటే ఎన్ని ముప్పైలు అయితే అరవై అవుతాయి రెండు ముప్పైలు అయితే అరవై అవుతాయి అంటే రెండు రెట్లు అమ్మిన లెక్క ఏ రోజున ఎక్కువ సంఖ్యలో మోటార్ సైకిల్ అమ్మినారు ఎన్ని ఈ చార్ట్ బాక్స్ చార్ట్ని చూస్తే ఏది పెద్దగా ఉందో చూడండి ఇక్కడ ఏడు డబ్బాలు డెబ్బై అంటే గురువారం రోజు డెబ్బై మోటార్ సైకిళ్ళు అధికంగా అమ్మినారు ఏ రోజు అమ్మినారు గురువారం ఎన్ని మరి డెబ్బై మొత్తం వారంలో అమ్మిన మోటార్ సైకిళ్ళ సంఖ్య ఎంత ఇక్కడ ఆల్రెడీ పక్కన కూడినాం కదా ఎంత వచ్చింది ఇక్కడ రెండు వందల డెబ్భై అంటే మొత్తం వారంలో వారు అమ్మిన మోటార్ సైకిళ్ళ సంఖ్య రెండు వందల డెబ్భై మూల్యాంకనం ఏ రోజు ఎండ మబ్బు వాన శంకర్ ఆగస్టు రెండు వేల పన్నెండు మాసంలోని ప్రతిరోజు తను గమనించిన వాతావరణ సమాచారాన్ని క్యాలెండర్లో చిత్రాల ద్వారా ఈ విధంగా నమోదు చేశాడు క్యాలెండర్ అంటే తెలుసు కదా ఈ విధంగా ఉంటుంది దీంట్లో అతను ఎండ ఉన్న రోజుని సూర్యుని బొమ్మతో గుర్తించాడు మేఘావృతం మబ్బులుగా ఉన్నప్పుడు ఇట్లా మబ్ మేఘాల గుర్తు గుర్తించాడు వర్షం ఉన్న రోజు గొడుగు గుర్తుతో సూచించడం జరిగింది అట్లా ఒకటి నుంచి ముప్పై ఒక్క రోజులు అన్ని రోజులలో ఆ రోజు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎండ ఉంటే సూర్యుడు మబ్బులు ఉంటే మేఘంతో వర్షం పడితే గొడుగుతో సూచించడం జరిగింది క్యాలెండర్ను గమనించి సరిపడు గణన చిహ్నాలతో పట్టికను పూర్తి చేయండి ఇంతకుముందు ఆ క్యాలెండర్ దృష్ట్యాం కదా ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఈ మూడిట్లో ఏదో ఒక బొమ్మ ఉన్నది ఎండ ఉండడం మేఘాలుండడం వర్షం పడడం ఎండ ఉంటే సూర్యుడు మేఘాలుంటే మబ్బులుంటే మేఘాలు వర్షం పడితే గొడుగుతో సూచించడం జరిగింది ఆ పట్టికను ఉపయోగిస్తూ గణన చిహ్నాలను ఉపయోగించి ఈ పట్టికను పూర్తి చేయాలి ఈ పూర్తి ఈ పట్టికను పూర్తి చేసిన తర్వాత పట్టికలోని సమాచారం ఆధారంగా క్రింది నిర్ణయాలలో ఏవి సరి అయినవి కింది బాక్సులో అవును కాదు అని రాసి మీ యొక్క హోంవర్క్ని పూర్తి చేయాలి